నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ మాధురి వర్ధన్. ఈరోజు మనం సంతాన సాఫల్యానికి ఉత్తమ వైద్యంగా ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సంతానం అన్నది కేవలం పునరుత్పత్తి అవయవాలకు మాత్రమే పరిమితమైంది కాదు, అది మొత్తం శరీర వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సంతాన సాఫల్యానికి దంపతులిద్దరి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆయుర్వేదం చెప్తుంది. అయితే ఆధునిక వైద్య విధానాలు స్త్రీ పురుషుల శుక్రశోణితాలను ఫలదీకరణం చెందించి గర్భాశయంలో ప్రవేశపెడితే చాలు అనుకుంటారు. అందుకే ఐవీఎఫ్ చికిత్సలు చాలా వరకు విఫలమవుతున్నాయి. ఒకవేళ సంతానం కలిగిన ఆ శిశువుల్లో చాలామంది అంత ఆరోగ్యంగా ఉండడం లేదు. ఇందుకు భిన్నంగా ఆయుర్వేదం మొత్తం శరీర వ్యవస్థని శక్తిమంతం చేసి దంపతులను సంతానానికి పూర్తి యోగ్యంగా మారుస్తుంది. ఫలితంగా సంతాన శక్తే కాదు, వారి లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఆయుర్వేద చికిత్సతో కలిగే శిశువుతో పాటు ఆ దంపతులు కూడా జీవితాంతపు ఆరోగ్యాన్ని పొందుతున్నారు. సంతానం లేని దాంపత్య జీవితానికి సార్థకత ఏముంటుంది? వాస్తవానికి సంతానం కలగడం అన్నది అత్యంత సహజ పరిణామమే. కాకపోతే దంపతుల్లో ఎవరో ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ అనారోగ్యంతో లేదా ఏవో కొన్ని లోపాలతో ఉన్నప్పుడే సంతానానికి అంతరాయం ఏర్పడుతుంది. దంపతులు ఇరువురూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారికి కలిగే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్టించుకోకుండా సంతానం మీదే దృష్టి పెడితే వచ్చే ఫలితాలు ఆశించిన రీతిలో ఉండవు. ఇంద్రియాలు, వాతపిత్త కఫాలనే త్రిదోషాలు, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే సప్తధాతువులు మొత్తంగా బాగుండడాన్నే ఆరోగ్యం అంటాం. మనం తీసుకునే ఆహార పానీయాల ద్వారా అంతిమంగా ఏర్పడేదే శుక్రధాతువు. ఈ శుక్రధాతువు స్త్రీ పురుషులు ఇరువురిలోనూ ఉంటుంది. మౌలికంగా హార్మోనల్ యంత్రాంగానికి సంబంధించిన ఎండోక్రైనల్ వ్యవస్థనే శుక్రధాతువుగా తీసుకుంటాం. జీర్ణ వ్యవస్థ ద్వారా సర్వ సమగ్రంగా ఉంటేనే ఈ శుక్రధాతువు ఏర్పడుతుంది. అన్ని క్షీణదశగానే వెళ్తున్నాయి. ఇవన్నీ పునరుత్పత్తి వ్యవస్థ మీద తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా సంతానం లేని సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ స్థితిని అధిగమించడానికి మొత్తం శరీర వ్యవస్థను మలినాల నుండి విముక్తం చేసి సర్వశక్తివంతంగా మార్చుకోవలసి ఉంది. అందుకు అద్భుతంగా తోడ్పడేదే ఆయుర్వేదం. శుక్రకణాల సంఖ్య తగ్గిపోయినప్పుడు ఇతర వైద్య విధానాల్లో ఆ కణాలను పెంచడానికి ఏవో కొన్ని మందులు ఇచ్చేస్తున్నారు. కానీ ఆ కణాలు తగ్గడానికి గల అసలు కారణం ఏమిటో కనుగొనే దిశగా ఎవరు వెళ్ళడం లేదు. నిజానికి మన జీవన విధానంలో స్థితిగతులను పరిశీలించాలి. అవేవీ చేయకుండానే కేవలం ఏవో మాత్రలు ఇచ్చి పంపడం సంపూర్ణ చికిత్స కానీ కాదు. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు వాటిని పెంచడానికి ఇతర వైద్య విధానాల్లో 3-4 మాసాల పాటు వాడేందుకు కొన్ని మందులు సూచిస్తారు. అయితే అవి వాడుతున్న ఆ 3-4 మాసాలు శుక్రకణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఓ 6 మాసాల్లో ఆ సంఖ్య మందులు వాడడానికి ముందున్న స్థాయికి పడిపోతుంది. కేవలం శుక్రకణాలను పెంచడమే లక్ష్యంగా చికిత్సలు సాగిన పరిణామమే ఇది. ఆయుర్వేద మందులతో ఆ 3-4 మాసాలే కాదు, పెరిగిన సంఖ్య ఎప్పటికీ అలాగే ఉంటుంది. వాస్తవానికి కణాల సంఖ్య అన్నది కేవలం సంతానం కోసమే కాదు, ఆ వ్యక్తి జీవన చైతన్యానికే ప్రతీకగా ఉంటుంది. నాడీ వ్యవస్థలోని లోపాలనే వాత వైగుణ్యం అంటారు. నిజానికి గర్భధారణ జరగడానికి నాడీ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం చాలా ముఖ్యం. వీటితో పాటు బహిష్ట సంబంధిత సమస్యలు, సుమారు 20 రకాల స్త్రీ లైంగిక సమస్యలు ఈ సంతాన లేమికి కారణమవుతూ ఉంటాయి. వాత వైగుణ్యం ఏర్పడినప్పుడు శుక్రకణాలను స్వీకరించే తత్వం స్త్రీలను తగ్గిపోతుంది. వాతం 5 రకాలుగా ఉంటుంది, వీటిలో చివరిది అపానవాతం. శుక్రశోణితాలు కలవడం, గర్భం రావడం అన్నది ఈ అపానవాయు పరిధిలోనే ఉంటుంది. అపానవాయు సరిగ్గా ఉన్నప్పుడే గర్భధారణ సులువుగా జరుగుతుంది. అపానవాతం సరిగ్గా లేకపోతే ఋతుక్రమం సరిగ్గా ఉండదు, హార్మోన్లు సరిగ్గా విడుదల కావు, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా గర్భధారణ కనువైన పరిస్థితి కరువైపోతుంది. అయితే అపాన వాయువును సరైన స్థితికి తెచ్చే గుణం ఆయుర్వేదానికి ఉంది. సంతాన సాఫల్యం కోసం ఆధునిక వైద్యులు చేస్తున్న ఐవీఎఫ్ విధానంలో ఏం జరుగుతుంది? శుక్రకణాన్ని, అండాన్ని బయటే ఫలదీకరణం చేయించి గర్భంలోకి ప్రవేశపెడుతున్నారు. నిజానికి గర్భధారణకు శుక్రశోణితాలు రెండు నాణ్యంగా ఉండాలి. ఆ రెండు కలిసి గర్భాశయంలో సరిగా నిలబడగలగాలి. ఈ ప్రక్రియ సహజ సిద్ధంగా జరిగింది అయితే గర్భంలో ప్రవేశించగానే గర్భాశయ వ్యవస్థ అంతా క్రమబద్ధం అవుతుంది. హార్మోన్
హార్మోన్లన్నీ విడుదలవుతాయి, పిండం ఏర్పడుతుంది. అలా కాకుండా గర్భాశయంలో ప్రవేశపెట్టడం వల్ల చాలా సార్లు గర్భం నిలవకుండా జారిపోతుంది. అందుకే కొంతమందికి 5-6 సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నా ఫలితం ఉండడం లేదు. ఆయుర్వేదంలో అలా ఉండదు. ఉత్తర వస్తిక్రియ ద్వారా గర్భాశయాన్ని మొత్తం శుభ్రం చేస్తాం. శుక్ర సోనితాలు కలిసాక అవి లోపల స్థిరపడడానికి అవసరమైన పరిస్థితిని కల్పించే విధానాలన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. దీనివల్ల శిశువు ఎదిగే క్రమం చాలా సహజంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. హార్మోన్ సమస్యలు, ఋతుక్రమ దోషాలు గర్భధారణకు పెద్ద ఆటంకంగా ఉంటాయి. అయితే ఈ దోషాలను హార్మోన్ మాత్రలు ఇచ్చే అవసరం లేకుండానే చక్కదిద్దే మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇతర వైద్య విధానంలో నిరంతరంగా హార్మోన్లు ఇవ్వడం వల్ల చాలాసార్లు అసలు సమస్య అలాగే ఉండిపోయి ఊబకాయం వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రలు కాకుండా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు మరీ ఎక్కువ. అయితే ఈ కృత్రిమ హార్మోన్ల వల్ల కొందరిలో అండం విడుదలవుతుంది, కానీ ఆ అండం నాణ్యంగా ఆరోగ్యంగా ఉండదు. అండం నాణ్యంగా ఉండగలిగే మందులు ఆయుర్వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. కేవలం శుక్రాన్ని అండాన్ని ఫలదీకరణం చెందించి అండాశయంలో ప్రవేశపెట్టే వరకే పరిమితమయ్యే ఐవీఎఫ్ చికిత్సలు 5-6 సార్లు తీసుకున్నా చాలా వరకు ఫలితం లేకపోవడమే మనం చూస్తున్నాం. శుక్రకణాల్లో నాణ్యత లేకపోయినా కొందరికి సంతానం కలగవచ్చు, కానీ ఆ శిశువు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అయినా ఐవీఎఫ్ ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. అదే ఆయుర్వేదంలో అయ్యే ఖర్చు చాలా స్వల్పం. కొంతమంది 6-7 సార్లు ఐవీఎఫ్ చేయించుకుని కూడా ఫలితం లేక చివరకు ఆయుర్వేద చికిత్సల కోసం వచ్చిన వాళ్ళ సంఖ్య తక్కువే కాదు. స్త్రీలలోని గర్భాశయ ఋతుక్రమ సమస్యలు కావచ్చు, పురుషుల్లోని శుక్రకణాల సంఖ్య లేదా వాటి నాణ్యత సమస్య కావచ్చు, వాటి మూల కారణాలను తొలగించే దిశగా ఆయుర్వేదం పనిచేస్తుంది. సంతానం కోసం చేసే చికిత్సకు ముందు శరీరంలోని కల్మషాలన్నిటినీ బయటకు పంపే చికిత్సలు చాలా ముఖ్యం. ఆ తర్వాతే పంచకర్మ చికిత్సలు, ఆ తర్వాత రసాయన చికిత్సలు, వాజీకరణ చికిత్సలు చేయాలి. శరీరాన్ని చైతన్యపరిచే రసాయన చికిత్సలో భాగంగా సర్వాంగధార, నవరికిడి, మత్స్యకర్మ చికిత్సలు కూడా ఉంటాయి. వీటితో పాటు గర్భాశయ జననాంగ భాగాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తొలగించేందుకు ఉత్తర వస్తి చికిత్స చేయవలసి ఉంటుంది. దీనివల్ల గర్భాశయ లోపాలతో పాటు గర్భనాళాల్లోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మొత్తంగా చూస్తే శుక్ర సోనితాలను ఫలదీకరణకే పరిమితం కాకుండా మొత్తం శరీర వ్యవస్థనంతా ఒక సమున్నత స్థితిలో నిలబెట్టే ప్రక్రియలన్నీ ఆయుర్వేదంలో ఉంటాయి. వీటి వల్ల అంగస్తంభన సమస్యలున్నా అవి పోయి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే అప్పటిదాకా ఉన్న ఇతర జబ్బులెన్నో నయమవుతాయి. సంతానం కోసం భార్యాభర్తలిద్దరూ ఆయుర్వేద చికిత్సలు తీసుకోవాలి. ఆయుర్వేద సంతాన సాఫల్య చికిత్సతో శిశువే కాదు దంపతుల ఆరోగ్యం కూడా దివ్యంగా ఉంటుంది. జీవితాంతపు ఆరోగ్యం సొంతమవుతుంది. మీకు ఎటువంటి గర్భధారణ సమస్యలున్నా వర్ధన్ ఆయుర్వేద @gmail.com లేదా 9056959595 ఈ నెంబర్ను సంప్రదించండి. మా సలహాలు సూచనలు అందజేస్తాం. థ్యాంక్ యూ.